హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టీడీపీలో కలకలం చంద్రబాబుకు మరో టెన్షన్. రాజ్యాధికారం దిశగా కాపు సామాజిక వర్గం యాక్టివ్ కావడం టీడీపీలో గుబులు రేపుతుందా? వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే కాపు ఓట్ల కీలకమనే లెక్కలు చేసుకుంటున్న తరుణంలో కొత్త పరిణామాలు విపక్ష పార్టీలో జరుగుతున్న చర్చ ఏమిటి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని క్షేత్రస్థాయిలో తమ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని లెక్కలేస్తోంది టీడీపీ గత ఎన్నికల్లో టీడీపీ ఘోరకి బీసీ కాపు సామాజిక వర్గాలు ఒకేసారి దూరం కావడం ప్రధాన కారణమని చర్చ పార్టీలో ఉంది అందువల్ల తెలుగుదేశానికి ఓట్ల శాతం సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని పార్టీ నాయకులు విశ్లేషించారు ఈ రెండున్నరేళ్ల కాలంలో బీసీలు తిరిగి టీడీపీకి దగ్గర అయ్యారనే అభిప్రాయం నేతల్లో ఉందట ఇదే సమయంలో కాపు సామాజిక వర్గం సీఎం జగన్ పై కోపంతో ఉందని అంచనా వేస్తోంది ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మంత్రులు చేస్తున్న కామెంట్స్ పై కాపు సామాజిక వర్గం మండిపడుతుందన్నది టీడీపీ లెక్క అందుకే కాపులు కూడా తిరిగి దగ్గరవుతారని వచ్చే ఎన్నికల్లో బీసీ కాపు కాంబినేషన్ తో గట్టెక్కుతామని భావిస్తూ వస్తున్నారు అయితే ఆ అంచనాలకు తూట్లు పడేలా తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని టీడీపీ ఆందోళన చెందుతోంది వివిధ పార్టీల్లోని కాపు నాయకులు ప్రత్యేకంగా సమావేశమై ప్రత్యామ్నాయ కూటమి దిశగా చర్చలు జరపడంతో టీడీపీ పెద్దలకు నిద్ర కలువైందట ఈ సందర్భంగా పార్టీలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి రాజ్యాధికారం దిశగా ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేసుకోవడం వల్ల కాపు సామాజిక వర్గానికి ఒరిగేదేమీ ఉండబోదని కాకపోతే టీడీపీకి వచ్చే కాపు ఓట్లు చిలికి పీలికి అయితే పరిస్థితి ఏమిటన్నది అనుచిక్కడం లేదట గడిచిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నప్పటికీ జనసేన వైపు మొగ్గు చూపకుండా టీడీపీని గది లక్ష్యంతో కాపు సామాజిక వర్గం వైసీపీ వైపు మొగ్గు చూపిందని భావిస్తున్నారు ఇప్పుడు వైసీపీని గద్దె అనుకుంటే కాపు ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయా లేదా అనే మీమాంస తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఉంది గతంతో పోల్చుకుంటే జనసేన పుంజుకున్న పరిస్థితుల్లో ఆ పార్టీకి కాపుల ఓట్లు పెరిగే అవకాశం ఉంది అందుకే జనసేనతో పొత్తు ఉంటే పర్వాలేదని అనుకుంటున్నారట ఇదే టైంలో ప్రత్యామ్నాయ వేదిక పేరుతో కాపులు ముందుకొస్తే టీడీపీకి కష్టమన్నది కొందరు నాయకుల అభిప్రాయం అసలు ప్రత్యామ్నాయ వేదిక ఆలోచన వెనుక ఎవరున్నారు ఆ అవసరం ఏమొచ్చింది అనే ఆరాలో కొందరు టీడీపీ నేతలు ఉన్నారట అధికార వైసీపీ వెనక నుంచి నడిపిస్తున్న మంత్రాంగం కాదు కదా అనే అనుమానం కూడా పార్టీలో ఉందట ఒకవైపు చిరంజీవి మరోవైపు పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యారనే రీతిలో కాపుల సమావేశం జరిగిన తీరు తమ అనుమానాలకు కారణం అంటున్నారు టీడీపీ నాయకులు ప్రజాకర్షక నేత లేకుండా కాపులు కావచ్చు మిగిలిన సామాజిక వర్గాలు కావచ్చు జనాలను ఆకట్టుకోవడం సాధ్యం కాదని టీడీపీలో మరికొందరి అభిప్రాయం ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఓట్లు చీలితే అది టీడీపీకి కలిసి వచ్చే అంశంగా ఇంకొందరు లెక్కలేస్తున్నారట ఇది తెలుసుకోడా ప్రత్యామ్నాయ వేదిక ప్రతిపాదన చేస్తున్నారంటే కచ్చితంగా వారి వెనుక వైసీపీ ఉందనే అనుమానాలు టీడీపీకి ఉన్నాయట ఈ అంశంలో ఎవరి విశ్లేషణలు అభిప్రాయాలు ఎలా ఉన్నా జరుగుతున్న పరిణామాలు మాత్రం టీడీపీ పెద్దలు కలవర పెడుతున్నట్లుగా తెలుస్తోంది